రెడీ స్టడీ 1, 2, 3. ఈరోజు నుండి మన ఛానల్లో థర్డ్ ఐ అన్ఫిల్టర్డ్ అని ఒక ప్రయోగం చేయబోతున్నాను. డైలీ నేను చూసి చదివే రకరకాల విచిత్ర వార్తలు, వాటిపైన నా స్పందన ప్రతిస్పందన, సింప్లీ షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అలాగే ఇవి షార్ట్ న్యూస్ రివ్యూస్ అనమాట. బియాండ్ ద హెడ్లైన్స్ ఏమున్నాయి, క్యూరియస్ కేస్ ఫైల్స్, ఇలాంటి వాటిపైన థర్డ్ ఐ టేక్ ఏమిటి అనేది ఈ కాంటెంట్ సారాంశం. అండ్ ఏదున్నా లేకపోయినా, ఇలాంటి వార్తలు వచ్చినా రాకపోయినా, థర్డ్ ఐ అన్ఫిల్టర్డ్లో అరటిపండు వార్తలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ బనానా రిపబ్లిక్. ఇక ఈ ఎండలు మండుతున్న ఈ మొదటి సోమవారం రోజున లాస్ట్ వీక్ జరిగిన కొన్ని హైలైట్స్ చూద్దాం. వాట్సాప్ యూనివర్సిటీకి ప్రిన్సిపల్ మాత్రం మేమే అంటున్న బీజేపీ ప్రభుత్వం, ఆప్ పాటని ఆపేసిన ఎన్నికల కమిషన్, పాకిస్తానీకి గుండెను పెట్టి ప్రాణభిక్ష పెట్టిన భారతీయుడు. మొన్న మధ్య ఒక అతనితో గెలిచినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, మన ఇంట్లో జరిగే వాటికన్నా కూడా పక్కింటి మ్యాటర్స్కి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతున్నాయి అని అన్నాడు. కానీ అదే కుతూహలం బ్యాచ్ ఎవరైతే బిగ్ బాస్ అలా చూస్తుంటారో వాళ్ళ ఇళ్లలో కూడా కెమెరా పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇది ఆ పెద్ద మనిషి చెప్పిన మాట. ఇప్పుడు ఇలాంటి అంశమే మెటా ఓన్డ్ వాట్సాప్ విషయంలో జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఐటీ రూల్స్ తట్టుకోలేక చిన్నపిల్లల్ని రోళ్ల బెత్తంతో కొట్టినట్లు మా మీద ఇలాంటివి ప్రయోగిస్తే దేశాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది, అంటే వాట్సాప్ సేవలు మేము ఇంకా అందించలేమని మెటా యాజమాన్యం తరపున వాదిస్తున్న లాయర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. వివరాల్లోకి వెళ్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి ఉంది, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ అని, 2021లో బీజేపీ ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టింది. ఈ చట్టం ఈ పాను, హార్మ్ఫుల్ కాంటెంట్ ఫర్ చిల్డ్రన్, కాపీరైట్ ఇన్ఫ్రిన్స్మెంట్ కానీ, కంప్యూటర్ మాల్వేర్, ఈ వైరస్లు, ఇలాంటి నిషేధిత బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్, ఇలా ఒక 11 అంశాలు, వీటన్నిటిపైన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఇల్లీగల్, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ చట్టం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూ గెస్ ఇట్ వాట్సాప్ అన్నిటికీ వర్తిస్తుంది అని చెప్పింది. అంతా బాగానే ఉంది కదా, ప్రాబ్లం ఏంటి? అయినా 2021లో పెట్టిన ఐటీ రూల్స్కి 2024లో ఏంటి రచ్చ? ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ఇందాక చెప్పిన రూల్స్తో పాటుగా వాట్సాప్లో పంపించుకునే మెసేజెస్ ఉంటాయి కదా, వాటి మూలాలు మాకు కావాలి, వాటిని ట్రేస్ చేయగలిగే సదుపాయం మీరే కల్పించాలి అనే నిబంధన కూడా పెట్టింది. అంటే వాట్సాప్లో మెసేజెస్ మనం చాలా ఫార్వర్డ్ చేస్తుంటాం కదా, కానీ ఫస్ట్ ఎవరు పంపించారు ఆ సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, ఆ మూలాలు మాకు కావాలని బీజేపీ తెచ్చిన ఐటీ చట్టంలో ఉన్న నిబంధన. మొదట పంపిన మెసేజ్ మూలం తెలిస్తే నకిలీ వార్తలను, విద్వేషాలను రెచ్చగొట్టే ఆ మెసేజెస్, అంటే చాలా అట్రాసిటీస్ క్రియేట్ చేసేటువంటి ఫేక్ మెసేజెస్, వాటిని నియంత్రించగలం అనేది బీజేపీ ప్రభుత్వం యొక్క వాదన. ఇక్కడే వాట్సాప్కి వాట్స్ షేక్ అయ్యాయి. ఇంటి బాబు, సమాచారం పంపిన మొదటి వ్యక్తి మూలాలు కావాలా? ఎక్కడ నుండి తెమ్మంటావు? మేము వాడేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, అంటే సెండర్ అండ్ రిసీవర్ మాత్రమే ఆ మెసేజెస్ చూడగలరు. ఇలాంటివి చేస్తే వినియోగదారుల గోప్యత్వం బహిర్గతం చేసినట్లు, లైక్ ఇందాక చెప్పాను కదా, ప్రతి ఇంట్లో బిగ్ బాస్ కెమెరా అనేది వేరే ఇంట్లో అంటే చూస్తారు కానీ వాళ్ళ ఇంట్లో పెడితే చూడరు కదా, సేమ్ ఇది అలాంటిదే. ఆల్సో ఇది మా పాలసీస్కి విరుద్ధం, మేము చెయ్యము, ప్రైవసీ ప్రతి పౌరుడి హక్కు, పైగా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిబంధనలు లేవు, ఏ దేశం మా మీద ఇలాంటి నిబంధనలు విధించలేదే, ట్రేస్ చేయటానికి మాకు సమాచారం కావాలని, మీరు ఇలాంటి తొండి రూల్స్ మాపైన రుద్దితే ఇండియా నుండి సేవలు ఆపేసుకోవాలి తప్ప వేరే ఆల్టర్నేట్ లేదని వాట్సాప్ న్యాయవాది వాదన. ఆనెస్ట్లీ, శుభోదయం, శుభాకాంక్షలు, విరోచనాలు, వాంతులు, పెళ్లిళ్ళు, చావులు, తద్దినాలు, వంటకాలు అన్నింటికీ ఇవాళ రేపు వాట్సాప్తోనే సంసారం చేస్తున్నారు జనాలు. ఇక ఫ్రెండ్స్, రిలేటివ్స్ అయితే చెప్పనక్కర్లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాట్సాప్ కాల్ చేసి ఫోన్ ఎందుకు ఎత్తమని డిమాండ్ చేస్తారు. మీరు ఫోన్ ఎప్పుడు చేశారు అని అడిగామనుకో, అదో పెద్ద పాపం అయిపోయింది, నాకు రింగ్ వచ్చింది, అంతేలే పెద్దోడు అయిపోయావు అని సమాధానాలు. అసలు ఇద్దరు ఆన్లైన్లో ఉంటేనే కదా వాట్సాప్ కాల్, కాన్వర్జేషన్ కనెక్ట్ అయ్యేది. ఆ చిన్న విషయం కూడా తెలియనంత మమకారం పెంచుకున్నారు వాట్సాప్. ఏం చేద్దాం, చెప్పాలంటే హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ ఓన్లీ డే టైమే ఉంటుంది, కానీ 24 గంటలు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్, ఆ గుడ్డ కింద దూరినా కూడా గుసగుసలు. ఇదే వాట్సాప్ ఆర్గ్యుమెంట్ కూడా నిజమే కదా. 55 కోట్ల మంది వాడుతున్నారండి మన వాట్సాప్ని భారతీయులు. ఫలానా రోజు ఫలానా టైంలో ఎవరు ఎప్పుడు మెసేజ్ పెట్టారో అది వాళ్లే పెట్టారా? దాని మూలాలు కావాలంటే హౌ ఇస్ దట్ పాసిబుల్? మీకు కొంచెం క్లియర్గా చెప్పాలంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే సాక్షాత్తు వాట్సాప్ కనిపెట్టినోడు కూడా మన వాట్సాప్ మెసేజెస్ చూడటానికి వీలు పడదు. అండ్ టెక్నికల్లీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? డేటానే కదా, ఆ డేటా అంతా స్టోరేజ్ అవ్వాలి కదా. మనం మన ఫోన్లోని వాట్సాప్ సమాచారమే ఆ వాట్సాప్ ప్రొఫైల్స్, ఆ మీడియాని డిలీట్ చేసేస్తుంటాం, ఆ మెమరీ సరిపోలేదని. ఇక ఇలా యూజర్ సైడే స్టోరేజ్ ఫెసిలిటీ బర్డన్ అనుకుంటే, సర్వర్ సైడ్ స్టోరేజ్ అంటే వాట్సాప్లో ఈ అన్ని స్టోరేజ్ చేయాలంటే 55 కోట్ల మంది సమాచారం, మన డేటా మొత్తం స్టోరేజ్ చేయాలి వాట్సాప్.
అది అసలు చాలా బర్డన్. మీకు తెలుసో లేదో, ఇంటర్నెట్ వాడకం ద్వారా కూడా సంవత్సరానికి 1.6 బిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరుగుతుందంట. ఇందులో డేటా స్టోరేజ్ కీలకం. డేటా స్టోరేజ్ అంటే ఈ మధ్య క్లౌడ్ కంప్యూటింగ్ అని ఈ మధ్య ఉందిలే, 15 ఇయర్స్ 10 ఇయర్స్గా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏదో మేఘాల నుంచి రాదు కదా, సర్వర్స్ కావాలి కదా. సో వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటుంటే ఢిల్లీ హైకోర్టు మాత్రం ప్రైవసీ రైట్స్ వర్ నాట్ అబ్సల్యూట్ అండ్ సమ్వేర్ బ్యాలెన్స్ హ్యాస్ టు బి డన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేశ భద్రత మరియు వ్యక్తిగత గోప్యం ఈ రెండింటి మధ్య ఒక చెప్పాలంటే సామరస్యమైనటువంటి పరిష్కారం కనుగొనాలి, ఆ బ్యాలెన్స్ టు బి స్ట్రక్ అని ఆ కేసుని ఫర్దర్ హియరింగ్ కోసం వాయిదా 14 ఆగస్టుకు వాయిదా వేసింది. అసలు చూడండి విచిత్రం, బీజేపీ వాట్సాప్తో గొడవ పెట్టడం ఎంత విచిత్రం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 2019 వికారనామ సంవత్సరాన్ని మనం ఉగాది జరుపుకున్నాం, కానీ ఆఫ్ కోర్స్ వికారి అంటే అనారోగ్యం కలిగించింది, అందరికి గుర్తే ఉండి ఉంటుంది, COVID-19 ఉంది కదా, ఎందుకు మర్చిపోతారులే. కానీ పొలిటీషియన్స్కి మాత్రం అది వికారనామ సంవత్సరం కాదు, ఆ ఏడాది వాట్సాప్ నామ సంవత్సరం అయ్యింది. ఎందుకంటే అప్పటి ఎలక్షన్స్ ఫలితాలకు వాట్సాప్ కీలకమైందంట. 2019 ద ఇయర్ ఆఫ్ ద వాట్సాప్ ఎలక్షన్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ వార్తల్లో కూడా వచ్చింది. ఫేస్బుక్ ఇండియా హెడ్స్ కూడా బీజేపీకి సహకరించారు అని అనేక విమర్శలు ఎదుర్కొంది బీజేపీ. అప్పటి నిన్న సండే ఒక అతనితో ఇదే న్యూస్ చెప్తే మన మధ్యతరగతి వాట్సాప్ బంధాలు ప్రేమలకు ఎవరు విలువిస్తారులే అన్నాడు. ఆయన అంత సెంటిమెంట్గా ఫీల్ అయిపోతున్నాడు వాట్సాప్ గురించి. రోజువారు మాట్లాడుకునే మన ఫోన్ కాల్ ఆ వాయిస్ కాల్స్ను కూడా రీప్లేస్ చేసేస్తున్నాయి వాట్సాప్ కాల్స్. మెటా వాళ్ళ వాదనతో మీరు ఏకీభవిస్తారా, లేక బీజేపీ వాదనే సమంజసం అంటారా? ట్రేసబిలిటీ ఫీచర్, దాని మూలాలు కనుక్కొని ఎప్పుడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు ఆ మూలాలు కనుక్కోవాలి. ట్రేసెస్ అంటే ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారో ట్రేస్ చేసే ఫెసిలిటీ మాకు ఫెసిలిటీ ఇవ్వాలి అని అంటున్న బీజేపీ ప్రభుత్వం వాదనతో ఏకీభవిస్తారు. ఆయన వాట్సాప్ యూనివర్సిటీ వారసులు అని పేరొందిన కీర్తిగాంచిన బీజేపీ వాళ్ళే వాట్సాప్తో గొడవ పడుతుందని ఎందుకు అర్థం కాదు. వాట్సాప్ యూనివర్సిటీకి కూడా బహుశా ప్రిన్సిపాల్ కూడా మేమే అవ్వాలనే ఒక ఉత్సుకత చూద్దాం ఏమైందో. ఆగస్టు 15 వాళ్ళకి తీర్పు. ఇక నెక్స్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం కోసం జైల్ కా జవాబ్ వోట్ సే అని ఒక పాట రిలీజ్ చేశారులే వాళ్ళు క్యాంపెయిన్ కోసం, లోక్సభ ఎన్నికల కోసం. మచ్చుక్కి కొన్ని లిరిక్స్ చదువుతాను, వినండి. పాడంలే ఏళ్ళు బేచా రేళ్ళు బేచా ఎల్ఐసి ఔర్ సెయిల్ బేచా జనతాకో ఫకీర్ రక బ్యాంకు బేచా కేళ్ళు బేచా నౌకర్యోం పర్ మెహంగా ఏ పర్ చుప్పి రకనే వాళ్ళం కో హమ్ చోటు దేంగే ఓటు దేంగే ఝాడూ పర్ ఓటు దేంగే తానా షాహీ పార్టీ కో హమ్ చోటు దేంగే ఓటు దేంగే ఝాడూ పర్ ఓటు దేంగే 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 అని చాలాసార్లు వస్తుంది ఈ పదం, అంటే ఓటుతో సమాధానం చెప్తామని. ర్యాప్ రిథమిక్గా కూడా బాగానే కంపోజ్ చేశారు ఈ పాట. యూట్యూబ్లో ఈ మధ్య రిలీజ్ చేశారు. ఆఫ్ కోర్స్ మన దాన్ని బీట్ చేసే సాంగ్ ఇప్పుడే రాదులే. బై ద వే అది సరే, ఇప్పుడు దాని గురించి ఎందుకులే. కానీ ఐఓసీ ఆయిల్ అమ్మకానికి పెట్టావు, ఇండియన్ రైల్వేస్ అమ్మకానికి పెట్టావు, ఎల్ఐసి అమ్మకానికి పెట్టావు, ఎస్ఏఐఎల్ అంటే సెయిల్ స్టీల్ ప్లాంట్స్ అమ్మకానికి పెట్టావు, బేచా బేచా అని ఉంది కదా అదే అమ్మేసావు. అలాగే బ్యాంక్స్ బేచా, జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ గురించి నోరు విప్పావు, తానాషాహీ పార్టీ కో హమ్ చోటు దేంగే ఓటు దేంగే ఝాడూ పర్ ఓటు దేంగే. తానాషాహీ పార్టీ అంటే నియంతృత్వ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలి, ఝాడూ పర్ ఓటు దేంగే అంటే చీపిరి కట్ట, ఝాడూ అంటే చీపిరి కట్ట. ఇక్కడ తెలంగాణలో చాలామంది జాడు కట్టే అని అంటారు, ఆ పార్టీ గుర్తు కూడా అదే. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అబ్జెక్షన్ ఏమిటంటే, అరే జైలుకే జవాబు మే హమ్ ఓటు దేంగే ఏంటి అసలు, నిన్ను జైలు వేసింది ఎందుకు, చట్ట వ్యతిరేకంగా చేసేవనే కదా పనులు, దానివల్లనే కదా నిన్ను జైల్లో పెట్టింది. జైల్లోని ఆ ఫొటోస్ వీడియోస్ కూడా ప్రచారానికి వాడుకుంటే తీర్పు ఇచ్చిన న్యాయ వ్యవస్థని నువ్వు దూషించినట్లు. అలాగే ఇంకా ఈ సాంగ్లో వాడిన కొన్ని పదాలు ఆ లిరిక్స్లో ఈ రూలింగ్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయని కూడా ఈ ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ప్యానల్ వాళ్ళు అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఆ లిరిక్స్ని మార్చేదాకా ప్రచారానికి పాటలు గింతలు ఇవ్వకండి, పాడబాడితే బిర్ర పగిలిద్దని ఈసీ ఆ పార్టీ క్యాంపెయిన్కు ఒక బ్రేక్ వేసింది. ఆప్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఓరిని దుంపదగా మేము అసలు బీజేపీ పేరే ఎక్కడ వాడలేదు కదా, మీకు ఎవరైతే రోడ్డు కరెంటు ఇంటర్నెట్ జాబ్స్ ఇస్తున్నారో వాళ్ళకు ఓటేయండి, ఇవ్వని వాళ్ళకి ఓటు వేయకండి. అవి కూడా ఉన్నాయి లిరిక్స్లో, 2 నిమిషాల పాట అది, అదే కదా మేము రాసింది. ఇందులో బీజేపీ గురించి మేము ఎక్కడన్నా అన్నామా, రూల్స్ మా మీద రుద్దుతున్నారు ఎందుకు. ఓహో లిరిక్స్లో తానాషాహీ పార్టీ కోహము చోటు దేంగే అని ఉంది కదా, తానాషాహీ పార్టీ అంటే నియంతృత్వ ప్రభుత్వం, అంటే అది ఏమైనా బీజేపీ ప్రభుత్వానికి పర్యాయ పదం అని ఈసీ వాళ్ళే కన్ఫర్మ్ చేసేసుకున్నారా ఏంటి అని ఆప్ వాళ్ళు కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు. ఇది పాయింటే, అసలు ఇందులో అంత హట్ అవ్వాల్సిన మ్యాటర్ ఏముంది, లిరిక్స్ అంత హట్ అవ్వాల్సిన పని ఏముంది నాకు అర్థం కాదు. పోనీ సాంగ్లో చెప్పినట్లు ఐఓసీ ఎల్ఐసి స్టీల్ ప్లాంట్ బ్యాంకులు వీటి వాటాలు మీరు అమ్మకానికి పెట్టలేదా బీజేపీ ప్రభుత్వం,
ఓని, వాటికి బదులుగా కొత్త ఐఓసి, కొత్త స్టీల్ ప్లాంట్, కొత్త ఆంధ్ర బ్యాంక్ అని కొత్త బ్రాంచెస్, అదే గుజరాత్ బ్రాంచెస్ మాత్రం కాదు గవర్నమెంట్ బ్రాంచెస్ ఏమైనా తెచ్చి ఉంటే మీరు కూడా లిరిక్స్లో తేలు లాయ రేలు లాయ ఎల్ఐసి ఎవరు సేలు లాయ అని రాసుకోవచ్చు కదా. 10 ఏళ్ల నుంచి ఉన్నారు, ఎంతసేపు చిన్న గీత పెద్ద గీత ఇదే ఫార్ములా, ఇంకెన్నాళ్ళు. నాకు నచ్చల పాటకే అంత పిసుక్కోవాల్సిన పని లేదు. మనకి మహాత్మా అనే సినిమాలో అప్పట్లో ఒక పాట వచ్చింది, ఇంటి పేరు కాదు గాంధీ, ఊరుకొక్క విగ్రహం కాదు గాంధీ, ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అని. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఉందేమో బహుశా ఆ టైంలో, ఆ పాటని మార్పిచ్చేశారు లిరిక్స్ అంతా. అట్లీస్ట్ అది అర్థం చేసుకోవచ్చు, డైరెక్ట్గా కవి భావన మంచిదైనా వాళ్ళు గాంధీ బ్రాండ్కి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు మొత్తానికి లిరిక్స్ అయితే మార్పిచ్చేశారు. అట్లీస్ట్ అది డైరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి పేర్లతో. ఇక్కడ అసలు బీజేపీ అనే ప్రస్తావనే లేదు. తానాషాహి అనగానే ఈసీ ఎందుకు రియాక్ట్ అవుతుందో పాపం. ఇంకా అంతే, ఈసీ అంటే అంతే, వాళ్ళు ఇప్పుడు కూడా చట్టానికి ధర్మానికి కట్టుబడి ఉంటారు కాబట్టి అలాగే చేస్తారు. ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్, చెప్పాలంటే హార్ట్ బ్లోయింగ్ స్టోరీ. కరాచీ పాకిస్తాన్కు చెందిన 19 ఏళ్ల ఆయేషా రషీద్ అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గుండె చేసిన వేల ప్రార్థనలకు దక్కిన ఫలితమే ఈ ఉదాంతం. 2019లో కార్డియాక్ అరెస్ట్ అయ్యి ప్రాణాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే కరాచీ డాక్టర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ పరికరాలు నిధులు కొరత వలన ఆ అమ్మాయి పరిస్థితి మరింత విషంగా మారింది. వాళ్ళ చేతులు ఎత్తి నిరాశలు ఎన్నున్నా చావోరేవో తేల్చుకుందామని అమ్మాయి, వాళ్ళ తల్లి పాకిస్తాన్ బోర్డర్ దాటి దేవాలయాలు, ఇడ్లీ వడా దోశ సాంబార్ కళలు, కళాకారులకి ఉన్నత వైద్యం, ఎస్పెషల్లీ చెప్పాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి కొలువైన మన చెన్నై పట్టణం ఉంది కదా, అక్కడికి చేరుకున్నారు ఈ తల్లి. ఇక్కడే చీఫ్ ఆఫ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటెడ్ ఎంజీఎం హెల్త్ కేర్ అని ఒకటి ఉంది, అక్కడ పనిచేసిన డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్ గారు ఈ అమ్మాయి ప్రాణాలకు ఆయన ఒక ఆశాజ్యోతిలాగా ఎదురయ్యారు. కానీ విధి చూడండి, పాకిస్తాన్ నుండి చెన్నై వరకు ఎలాగో వచ్చారు ఈ తల్లి బిడ్డలు. డాక్టర్ గారిని కలిసిన వెంటనే అమ్మాయి గుండె కొట్టుకోవడం ఆగిపోయిందంట. బాలకృష్ణన్ గారు ఇంకా అక్కడ ఉండే డాక్టర్స్ ఆ స్టాఫ్ వాళ్ళు వెంటనే సిపిఆర్ చేసి ఆమెకు ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ పంప్ అరేంజ్ చేశారు. రికవర్ అయింది అప్పుడు పాకిస్తాన్ తిరిగి వెళ్ళిపోయింది. ఇది 2019లో జరిగింది. కొన్నేళ్లకు ఆ అమ్మాయి జీవితం మళ్ళీ లైఫ్ అండ్ డెత్ అనే డెస్టినీ, డెత్ ఎందుకు అనాలే పాపం, లైఫ్ అండ్ డెస్టినీ అనే క్రాస్ రోడ్స్ మధ్య ఉండిపోయింది. దాంతో ఆరోగ్య పరిస్థితి, అసలు ఏంటి నా పరిస్థితిని నిర్ధారించుకునేందుకు మళ్ళీ తిరుగు ప్రయాణం. జూన్ 2023లో మళ్ళీ చెన్నై పట్టణంకి చేరుకున్నారు ఈ తల్లి బిడ్డలు. ఆ డాక్టర్ గారు ఆయన మహానుభావుడు అండి. పాకిస్తాన్ నుండి చేతులతో రూపాయి లేకుండా వచ్చారు. అసలు వాళ్ళకి తినడానికి కూడా సరిగ్గా లేవంట, బతకటం కష్టమని చేతులు ఎత్తేశారు. ఆ పాకిస్తాన్ వైద్యులని కూడా తెలుసు ఆయన డాక్టర్ గారి. అయినా కానీ రెండో అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన ఆ అమ్మాయిని ఒక బిడ్డలాగా ఆదరించి వైద్యం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. కానీ ఒక సమస్య వచ్చింది, ఖర్చు ఎవరు భరిస్తారు, వైద్యం అంటే ఆయన చేస్తాడు. అప్పుడే ఆ అమ్మాయి దయనీయ పరిస్థితికి డాక్టర్ గారే కృషి చేసి ఆ స్టాఫ్ వాళ్ళ పరిచయాలతో, ఆర్థిక పరిస్థితికి ఆ అమ్మాయి పరిస్థితి వివరించడంతో, అమ్మాయిపై జాలితో ఆర్థికంగా ఆదుకునేందుకు ఐశ్వర్యం ట్రస్ట్ అనే ఒక సంస్థ, ఎన్జిఓ సంస్థ వాళ్ళు ముందుకు అడుగేశారు. దేవుడు లాంటి డాక్టర్ గారు ఒక పక్క, ఆర్థికంగా ఆదుకోవడానికి ముందుకొచ్చిన ఐశ్వర్యం ట్రస్ట్, ఇద్దరు ఈ అమ్మాయికి భరోసా ఇచ్చారు. ఇదే ఏడాది జనవరి 31 ఢిల్లీ నుండి చెన్నైకు ఎవరో దాత ద్వారా పొందిన ఒక గుండెను ఎయిర్లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి గుండె మార్పిడి చికిత్స డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్ గారితో పాటుగా డాక్టర్ సురేష్ రావు గారు, అక్కడే ఆయన కోడైరెక్టర్గా అదే ఎంజీఎం హెల్త్ కేర్లో సేవలు అందిస్తున్నారు, సర్జరీ చేశారు. కథ సుఖాంతం అయ్యింది. చూడండి ఎంత ఎలా పోల్చాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ప్రాణం పోసిన డాక్టర్లు గొప్ప వాళ్ళు అంటారా, ఆర్థికంగా అండ నిలబడిన ఆ ఎన్జిఓ ట్రస్ట్ గొప్పతనమా, అసలు పేరు ఊరు తెలియకుండానే గుండెను దానం చేసిన, ఢిల్లీ నుంచి ఎయిర్లిఫ్ట్ చేశారు కదా, అలాగే అసలు అది దానికి ఒప్పుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు గొప్పవాళ్ళ. నన్ను అడిగితే దాతృత్వం అనేది మన జాతి నర నరాల్లో వారసత్వ లక్షణంగా పొందిన గొప్ప సంపద. వాడు శత్రువు మిత్రుడు ఇవేవి అక్కర్లేదు, వీటికి మించి మానవత్వం, అదే ఏ దేశ ప్రజల మనుగడకైనా ఆర్థిక అభివృద్ధికి వ్యక్తిత్వ అభివృద్ధికి దోహదపడే అంశాలనచ్చు గుణం. బాగుంది కదా. ఈ అమ్మాయికి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరికంట, అలాగే మన భారతదేశానికి తిరిగి రావాలనేది కూడా ఆమె కోరిక అంటుంది. మన దేశం కాకపోతే ఇంకెక్కడికి వస్తుంది అమ్మాయి, ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఎంత అదృష్టం కాకపోతే మనం ఈ దేశంలో పుడతాం, కర్మభూమి కదా. మన దేశం అంటుంటారు కదా, అంటుండేది ఏముంది, స్టాటిస్టిక్స్ అయ్యో చెప్తున్నాయి, మన దేశం ఇంకా డెవలపింగ్ కంట్రీస్ జాబితాలోనే ఉంది అని అంటుంటారు. కానీ శత్రువుకు కూడా ప్రాణాలు నిలబెట్టాలి అనే విషయంలో మాత్రం ఎవరైనా ముందడుగేస్తారంటే మాత్రం ఆ విషయంలో మన దేశం ఎప్పుడు కూడా ఎవరెస్ట్ డివోషనల్ స్టేజ్లోనే ఉందామని చెప్పచ్చు. అలా అని సాటిస్ఫై అయ్యే ప్రసక్తే లేదు. ఇన్ ద నెక్స్ట్
టూ జనరేషన్స్లో అయినా మన దేశం డెవలప్డ్ నేషన్స్ జాబితాలో ఉండటం కాదు, సూపర్ పవర్ కంట్రీగా కూడా ఎదిగేందుకు మనందరం కృషి చేద్దాం. సో ఇవ్వండి మీతో షేర్ చేసుకోవాలనుకున్న మైండ్ బ్లోన్ మండే షార్ట్ న్యూస్ రివ్యూస్. మీకు ఇలాంటివి రెగ్యులర్గా నెక్స్ట్ ఎపిసోడ్స్తో మళ్ళీ కలుస్తాను. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.